చికెన్లోకి అదొక పది కేజీలు ఉంటాయి అత్తయ్య జస్ట్ ఏదో మనం టమాటా కోసుకున్నంత ఈజీగా కట్ అయిపోయింది అసలు ఇదైతే వెల్కమ్ బ్యాక్ టు ప్రకృతి వెళ్ళలో కాసేపు. ఈరోజు ఏంటంటే మన పొలంలోని మునక్కాయ చెట్లు వేశాను కదండి, వాటికి బోల్డ్ని కాయలు కాసినాయి. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూసారా, ఎన్ని కాయలు కాసినాయో. సో అవన్నీ కోయడానికి అత్తయ్య నేను పొలం వెళ్ళామన్నమాట. పట్టుకొని ఆనందంలో అత్తయ్య ఎగిరి ఎగిరి మరీ కోసేస్తున్నారు. ఇక్కడ కొన్ని మునక్కాయలు అయితే ముదిరిపోతున్నాయండి, అంటే వారానికి 2 సార్లే వెళ్తున్నాం కాబట్టి కొన్ని మునక్కాయలు ముదిరిపోతున్నాయి. అయినా సరే బోల్డ్ అన్ని మునక్కాయలు వస్తున్నాయి అన్నమాట. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న ఆదివారం తీసిన వ్లాగ్ అన్నమాట. వారానికి 2 సార్లు వెళ్తున్నామని చెప్పాను కదా, మనం బుధవారం కూడా వెళ్ళారు, ఈయన ఒక్కరే వెళ్ళారనమాట. అప్పుడు కూడా చాలా కాయలు తీసుకొచ్చారండి. అన్ని కాయలు వస్తాయి అనుకోలేదు, అసలు 64 కాయలు వచ్చినాయి. నేను అన్నీ లెక్క పెట్టాను, ఒక 10 20 వస్తాయి అనుకున్నాను, కానీ అన్ని కాయలు వస్తాయి అనుకోలేదు. మా తర్వాత ఈరోజు వచ్చే ముందే అనుకున్నాను, ఈరోజు అంతకన్నా డబలే వస్తాయి, మొన్నే 64 వచ్చినాయి అంటే ఈసారి ఇంకా బాగుంటాయి, ఈసారి పచ్చడి పెట్టాలి, ఖచ్చితంగా పొలంలో పచ్చడి పెట్టుకోవాలి అనేసి పచ్చడికి కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాను. సో ఇవన్నీ కూడా కోసాము, కొన్నేమో అందలేదు, కొన్నేమో దోటికర్రతో కోసాము, కొన్నేమో ఇలాగ చేత్తో అత్తయ్య అందినంత వరకు కోసారన్నమాట. అత్తయ్య వంకాయలు కోస్తున్నారండి, పడమటకాయలు తగిలితే బాగా వంకాయలు కాస్తాయి అని చెప్తున్నారు. చేతికి అందినంత వరకు మునక్కాయలు కోసామండి, ఆ తర్వాత దోటికర్రతో కోద్దామనేసి మిగిలినవి కోయలేదు. ఆ కోసిన వాటిల్లో కొన్ని తీసి పచ్చడి పెడుతున్నామన్నమాట, పచ్చడి కోసం కట్ చేస్తున్నాను. వీటిని ఓన్లీ తుడిచేమంతే కడగను కూడా కడగలేదు, చెట్టుకి ఉన్న కాయలే కోసాం కదా, సో అందుకనేసి కడగను కూడా కడగలేదు, ఓన్లీ తుడిచేసి పచ్చడి కోసం కాయల్ని కట్ చేస్తున్నాను. మొన్న అక్కడ ఇంటి దగ్గర వాళ్ళందరికీ పంచాను అత్తయ్య, పక్కన విజయ అక్క వాళ్ళకి, పెద్ద అక్క వాళ్ళకి. ఇలా కబుర్లు చెప్పుకుంటూ పచ్చడి పెట్టడం స్టార్ట్ చేసామండి. అండ్ పొలంలోని ఇంచక్క చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, బోల్డ్ అంత ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇంచక్క అన్నీ పరుచుకొని ప్రశాంతంగా చేసుకోవచ్చు, ఎంత పని అన్నా సరే కష్టం అనిపించదు. నేను ఎప్పుడు పెట్టలేదు, ఇది బాగుంటుంది అత్తయ్య చూడు. ఏంటి చాలే అత్తయ్య, మునక్కాయ పచ్చడి ఎప్పుడు పెట్టలేదంటండి, అందుకు నేను చెప్తుంటుంటే అత్తయ్య చేస్తున్నారనమాట. ఎక్కువ పచ్చడి ఏం పెట్టలేదండి, 1 8 కాయలో 10 కాయలో పెట్టాము. అన్నీ ముక్కలు కట్ చేసిన తర్వాత అన్నీ ఒకేసారి డీప్ ఫ్రై చేసేస్తున్నాము, కొన్నే కదా ఒక వాయిలోనే డీప్ ఫ్రై చేసేస్తున్నాము. ఇది క్లియర్గా మీకు పచ్చడి కావాలి, ఎలాగా ఎంతెంత క్వాంటిటీ వేయాలి అని తెలియాలి అంటే మన ప్రకృతి వల్లనే రమా నేను చేసాము, ఇంట్లో చేసాము ఒకసారి, ఆ వీడియో పెడతాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మేము రెగ్యులర్గా పెడుతూనే ఉంటామండి, మునక్కాయ పచ్చడి ఒకటి, చిక్కుడుకాయ పచ్చడి ఒకటి, అన్నిటికి ఒకటే ఇంగ్రీడియంట్స్ అన్నమాట, ఆ చిక్కుడుకాయలు మునక్కాయలు అవే మారుతుంటాయి. సో రెగ్యులర్గా పెడతానే ఉంటాము, చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాగా చేయొచ్చు కదా, అరిసెలు వండుకోవాలన్నా
అసలు ఉండదా ఆ రోజు నోయనింది వండిదాం అత్తయ్య పోయిన సంవత్సరం ఎట్లా చేయలేదు మిక్సీ పడతాను ఒక మాండు మిక్సీ పడితే వస్తాయా బాగా మెత్తగా వస్తాయా కట్టిల్ కదా మేము అంటున్నాయా ఎడేసిన వస్తాయమ్మా ఓయ్ తల్లో అడేస్తే ఇరవయో మరి అంత పదిహేను ఒక్క కేజీ మనం రెండు ఆయిల మెదిగిపోద్ది మనం మిక్చి అంటే మెత్తగా రావేమో అని నాకెందు తెలియదు నేను ఎన్నిసార్లు చేయలే మిక్చి పట్టి ఉడుకుంటే అది వద్దతీయ పెట్టకండి పొలంలో ఏ వంటన్నా సరే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కట్టెలు ఉండాలే కానీ ఇంచక్క మండుకుంటాయి పెద్ద మంట వస్తుంది టకాటకా అయిపోతాయి ఓకే ఫస్ట్ అయితే మేము మునక్కాయల్ని ఇలాగ డీప్ ఫ్రై చేసేసుకున్న తర్వాత అవి తీసేసి అదే నూనెలో ఎండుమిరపకాయలు పోపు వేసామన్నమాట అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ వెల్లుల్లి రేకులు ఎన్నైనా వేసుకోవచ్చు కాకపోతే పైన పొట్టు తీసేసుకొని వేసుకోవాలన్నమాట పొట్టు తీసేసుకొని అవి కూడా వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుంటున్నాము ఆ తర్వాత అదే బాండీలో ఈ చింతపండు గుజ్జు కూడా వేసి బాగా నీళ్ళన్నీ పోయేదాకా కూడా ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెష్ కరివేపాకు కోసుకొని పచ్చళ్ళు వేసుకున్నాం నూనె వేడి లేదు కదా అత్తయ్య లేదులే దీంట్లో ఏంటి అత్తయ్య నూనెలో వేయాల్సింది ఇందాక గుర్తులేదు కరివేపాకు పోపులో వేద్దాం అనుకున్నామండి మర్చిపోయాం అనమాట అప్పుడు కోసుకురావడం మర్చిపోయాను ఆ తర్వాత చింతపండు ఉడుకుతుంటే దాంట్లో వేసాము అయినా సరే ఎంత మంచి వాసన వచ్చిందో భలే వాసన వచ్చింది ఓకే ఆ తర్వాత పోపు ఆయిల్ ఇదంతా కూడా చల్లారిపోయిన తర్వాత దాంట్లో కారము ఉప్పు చింతపండు ఈ మునక్కాయలు అన్నీ వేసేసుకొని కలిపేసుకోవడమే కాకపోతే గిన్నెలు లేవు కాబట్టి ఇలాగ ఆయిల్లో వేసి కలుపుతున్నాం కానీ మామూలుగా అయితే ఈ ఉప్పు కారము ఒక గిన్నెలో వేసుకొని మునక్కాయలు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత చింతపండు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఈ నూనె పోసుకుంటే బాగా కలుస్తుంది కాకపోతే మనకి ఇక్కడ పొలంలో అన్ని గిన్నెలు ఉండవు కదా సో ఉన్న వాటితోటి ఇలా కలిపేస్తామన్నమాట మర్చిపోయాను దీంట్లోనే ఏంటి ఆవాలు మెంతు పిండి ఆవాలు మెంతులు కలిపి ఫ్రై చేసిన పిండి కూడా వేసామండి జస్ట్ ఒక స్పూన్ వేసామంతే ఎస్ మా యమ్మీ యమ్మీ మునక్కాయ పచ్చడి రెడీ కొంచెం నూనె ఎక్కువైంది కదా అత్తయ్య అంటూనే ఉన్నారు నూనె ఎక్కువ అవుతుందేమో అని సో అయినా సరే వేసేసాం అయినా సరే చాలా 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 టేస్ట్గా ఉంది మన యూట్యూబ్లో చూసి ఒక వీడియో చూసి పొలం వీడియోలో ఎవరో పొలం కోసమే తెప్పించుకున్నారు ఆ వీడియోలు చూసి ఇవి తెప్పించానమాట ఇవి తెప్పించేటప్పుడు ఏమనుకున్నానంటే కరెక్ట్గా వస్తాయో రావో స్ట్రాంగ్గా ఉంటాయో ఉండవో తెప్పించుకుంటున్నాం కదా అనేసి ఇవి మాత్రమే తెప్పించానండి ఇక్కడ చూస్తున్నారు కదా సో ఇవే తెప్పించాను ఇంకా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను కానీ అవన్నీ తెప్పించేద్దాం అనుకున్నాను అమ్మకు చెప్పాను ఇలా నేను తెప్పించుకుంటున్నానమ్మా అనేసి అంటేను అమ్మ అన్నది నాకు కూడా అంటే అమ్మ మిద్ది తోట ఉంది కదా మిద్ది తోటలోకి వాడుకోవడానికి చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే నాకు కూడా పెట్టవే అంది పెడదాం అనుకున్నాను కానీ నాకేమనిపించింది అంటే అసలు ఫస్ట్ ఇవి చూద్దాము ఎట్లా వస్తాయో చూసి ఆ తర్వాత తెప్పించుకుందాం అనుకున్నానండి ఈ వీడియో చూసి ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే అన్నీ ఒకేసారి ధైర్యంగా నిర్భయంత్రంగా తెప్పించుకోవచ్చు ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా వెయిట్ ఉన్నాయి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ ప్రైస్కి ఇవి వర్త్ అనిపించింది నాకు అమ్మాయి కూడా ఆర్డర్ చేసేసి ఉంటే బాగుండు అనిపించింది అంటే యూట్యూబ్లో వీడియో చూశాను కానీ అవి నేను చేతులతో పట్టుకోలేదు కాబట్టి వీటిని అప్పుడు ఎట్లా వస్తాయో ఏమో సరేలే అన్నీ ఒకేసారి తెప్పించేసుకోవడం ఎందుకు ఒకసారి తెప్పించుకొని బాగుంటే మళ్ళీ తెప్పిద్దాం అనుకున్నాను సో చాలా బాగున్నాయి ఇప్పుడు అమ్మకి ఆర్డర్ పెడతాను ఇంకా అమ్మకి చిన్న చిన్నవి ఏవో సెలెక్ట్ చేసుకుంది అమ్మ నేను మీకు పక్కన స్క్రోల్ చేస్తూ ఉంటాను చూడండి అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట ఇంకా చాలా చాలా వెరైటీస్ పెద్ద పెద్దవి ఏంటి మన ఫార్మింగ్కి ఉపయోగపడేవి పెద్ద పెద్దవి అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి అండ్ వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది నాకు అంతకుముందు తెలీదు యూట్యూబ్లో వీడియో చూసినప్పుడు తెలీదు వాళ్ళకి ఛానల్ ఉందనేసి ఆయన్ని కాంటాక్ట్ అయిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆయన కూడా ఎంత బాగా మాట్లాడి
మనకి ఏమీ తెలియాల్సిన అవసరం లేదండి. నాకు ఫలానా పని కోసం కావాలి, నాకు ఇలా కలుపు కోసం కావాలి, మిద్ది తోట మీదకి ఇలా కావాలి, లేకపోతే పొలంలోకి ఇలా కావాలి, నాకు ఈ పనికి కావాలి అంటే చాలు, అన్నీ ఆయనే చెప్తారండి. ఏది బాగుంటుంది, ఏదైతే మనకి కంఫర్ట్గా ఉంటుంది అనేది కూడా ఆయనే చెప్తారు. సో నాకు కూడా ఆయనే సజెస్ట్ చేశారనమాట, నాకు ఇలా ఇలా ఈ పర్పస్ కావాలి, ఇలాగా కొమ్మలు కట్ చేసుకోవడానికి కావాలి అంటేను సో ఇది ఇచ్చారనమాట, ఇది తీసుకోండి ఇది బాగుంటుంది అనేసి ఇది చెప్పారు. అండ్ ఆ తర్వాత కలుపుకి ఇది, సో కలుపుకి అనమాట ఇది. ఇదేమో తవ్వుకుని అంటే గట్టిగా ఉంది అన్నప్పుడు ఇట్లా పెట్టుకొని ఇట్లాగా ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్కి అన్ని ఫిట్ చేసుకోవచ్చు అంట. నాకు అసలు హ్యాండిల్కి ఫిట్ చేసుకుంటామని కూడా తెలీదు, ఇట్లానే ఉంటాయేమో, ఇట్లా ఇట్లా వంగొని తవ్వుకోవాలేమో అని నేను అనుకున్నాను. సో నేను ఇది ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఆయన అన్నారు అలా కాదమ్మా, ఇలా హ్యాండిల్ ఒక్కటి తీసుకుంటే అన్నిటికీ సరిపోతుంది, ఇంచక్క మీరు నించో అన్నా సరే ఈజీగా మన పని అనేది చాలా ఈజీ అవుతుంది అనమాట. ఏంటి కొత్తగా స్కూల్కి వెళ్ళే పిల్లలకి కొత్త కొత్త బలపాలు స్లేట్ పెన్ అదే ఏంటి స్లేటు అవన్నీ కొనిస్తే ఎంత ఆనందపడిపోతారో, ఇవి వచ్చిన తర్వాత ఎప్పుడు పొలం వెళ్దామా ఎప్పుడు పని చేద్దామా అని నేను కూడా అంతే ఆనందపడ్డాను. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఇవైతే. సో మీకేమీ వీటిలో తెలియాల్సిన అవసరం ఏమీ లేదు, మీ రిక్వైర్మెంట్ ఏంటి మీకు ఏం అవసరం అని అడిగితే ఇంచక్క ఆయనే చెప్పేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇంకా అమ్మకు కూడా ఒకేసారి తెప్పించేస్తుంటే కొరియర్ ఛార్జెస్ కలిసి వచ్చాయి. నేను అంటే ఎట్లా వస్తాయో అన్న డౌట్తో తెప్పించలేదు, కానీ మీరు ఎవరన్నా తీసుకోవాలంటే మాత్రం అన్నీ ఒకేసారి తెప్పించేసుకో, అసలు ఇబ్బందే లేదు, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి. ఇవి వచ్చేసి ఊల్ఫ్ కంపెనీ. సో ఇవన్నీ కూడా ఇలాగా ఊల్ఫ్ కంపెనీ అన్నమాట, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా వీటితో పాటు ఏం తెప్పిద్దాం అనుకున్నానంటే వాటర్ స్ప్రే ఉంటుంది కదా, అంటే మనం అదే మందులు కానీ ఏమన్నా సరే స్ప్రే చేసుకునేది ఉంటుంది కదా, అది పెద్దది తెప్పిద్దాము అనుకున్నాను. తెప్పిద్దాం అనుకుంటే ఆయన దగ్గర ఉన్నదే మనకి ఇచ్చేయచ్చు, కానీ ఆయన ఏం చెప్పారంటే ఇది కాదమ్మా, ఇంకొకటి మంచిది వస్తుంది, ఇంకొక 1 వీక్ ఆగితే వస్తుంది, ఆ తర్వాత అది తీసుకుంది, కానీ అది చాలా బాగా వర్క్ అవుతుంది, అది ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాకు అనేసి ఆయన దగ్గర ఉన్నవి నాకు ఇవ్వకుండా మంచిది వచ్చేదాకా వెయిట్ చేయించి ఉన్న తర్వాత పంపిస్తానన్నారు. నాకు చాలా బాగా నచ్చిందంటే అమ్మే వాళ్ళు ఎవరు అందరూ ఎలా ఉంటారంటే వాళ్ళ దగ్గర ఉన్నవి ఏమన్నా సరే అవి మంచివి అని చెప్పేసి ఇచ్చేస్తుంటారు కదా, ఇది మంచిదే తీసేసుకొని తీసేసుకోండి అనేసి. ఈయన అలా కాదనమాట, ఖచ్చితంగా అది మనకి వర్క్ అవుతుంది అంటేనే ఇస్తున్నారు. సో నాకు చాలా బాగా నచ్చింది, ఆయన మాట్లాడడం కూడా చాలా బాగా అంటే వివరంగా అన్నీ ఓపిక్గా చెప్తున్నారు. ఆయన ఛానల్ లింక్ కూడా ఉంది, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ప్రోడక్ట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి. ఇవే కాదు, గుంతలు తీసాం కదా మొన్న, ఒకసారి గుంతలు తీసాం కదా, గుంతలు తీసే మిషన్ కూడా చూశాను, వాళ్ళ ఛానల్లో చూశాను, ఛానల్లో చూశాను. కానీ అయితే మనకి అదంత అవసరం ఉండదు, ఏంటి పందిరి వేసిన తర్వాత ఇంకా గుంతలు తీసేది మనకు అవసరం ఉండదు కదా. సో అలాగా ప్రతి పనిని ఈజీ చేసే మిషన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అది చాలా బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. మిద్ది తోటల వాళ్ళకు కూడా చాలా ఉన్నాయి, చాలా మంచి మంచి ఉన్నాయి. సో ఇవి ఇవన్నీ కూడా ఇలా కొత్త కొత్తవి చూసినప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేయాలి, ఇంకొంచెం బాగా చేయాలి అనిపిస్తుంటుంది. సో ఇవి ఎలా వర్క్ అవుతాయో చూపిస్తాను. సో అన్నిట్లకి ఒకటేనంట, నేను అసలు ఇది తీసుకుంటానని కూడా నాకు తెలియదు, అసలు ఇది ఉంటుందని నాకు తెలియదు, ఇది ఒక్కటి దాంతో ఇట్లా లాక్కోవాలేమో అంటున్నా. సో అంతే, జస్ట్ దీన్ని ఓపెన్ చేయాలంటే ఈ బటన్ని ప్రెస్ చేసి లాగేస్తే వచ్చేసింది. ఇది పెడతా అంతే. సో ఇక్కడ ఏమీ లేదు కానీ ఆయన ఊరకు చూపిస్తాను చూడండి. ఈసారి నేను వర్క్ చేసేటప్పుడు మీరు చూస్తారు కదా. సో ఈ చెక్క ఇలాగా దుక్కి చేసుకోవచ్చు, దుక్కి చేసుకోవచ్చు. ఏమన్నారు అత్తయ్య దీన్ని మీరు? దుక్కి దాని నాగేలి, గొర్రు గొర్రు అంటారా? ఇది నాగేలి, అది నాగేలా నాగలి. సో ఇలాగా గట్టిగా ఉన్న దగ్గర ఇలా తీసుకొని ఆ తర్వాత కలుపు ఏమన్నా ఉంటే ఇది బ్లేడ్ అన్నమాట, ఇది బ్లేడ్. వాళ్ళ ఛానల్లోని అవి ఎలా వర్క్ అవుతున్నాయి, ప్రతి ఒక్క ఇన్స్ట్రుమెంట్ కూడా ఎలా వర్క్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి చూపించారు. ఇంకా పెద్ద పెద్దవి కూడా చూపించారు. అసలు నాకైతే అన్నీ కొనేద్దాం అనిపించింది, ఆ గుంతలు పెట్టుకునేది జస్ట్ ఇలా పెట్టి ఇట్లా అంటే 2 నిమిషాల్లో ఇంచక్క పెద్ద గుంత అయిపోయింది, కానీ మనకి అదంత యూజ్ లేదు కదా.
సో ఇది కూడా అంతే కలుపు తీసుకోవడానికి అనేసి ఈ బ్లేడ్ అన్నమాట సో ఇంచక ఇప్పుడు ఇక్కడ తీయడానికి లేదులే గానీ చాలా ఈజీగా బాగుంది ఇలా అండ్ దీన్ని రిమూవ్ చేయడం కూడా చాలా ఈజీ అండ్ చాలా ఈజీగా పడుతున్నాయి మనం స్క్రూలు పెట్టేసి బిగించేసి వీటిని నానా హంగామా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ దీంట్లో ఇలా అంటే ఇది ఎందుకు తెప్పించానంటే అదే ఏంటి కయ్యలు 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 కాదు బోదులు అంటారా ఏమంటారా అత్తయ్య ఇలాగా ఇలాగా పైకి ఇలాగా మట్టి ఇలా పైకి ఉండేదాన్ని ఏమంటారు బోదె ఏదో అలా చేసుకోవడానికి అన్నమాట అలా బోదలు చేసి దానిపైన ఒక వరుస తోటకూర ఒక వరుస పాలకూర అట్లాగా వరుసలు వరుసలు వేయాలి ఆ మధ్యలో వాటర్ రావాలి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి అంటే ఇది దొన్నలేదు కాబట్టి సరిగ్గా రావట్లేదు కానీ సో ఇలాగన్నమాట ఇలా చేస్తే ఈ మధ్యలో వాటర్ ఈ మధ్యలో వాటర్ వేసేసి ఈ దీని మీద తోటకూర కానీ కొత్తిమీర కానీ గోంగూర సో అలా వేసుకునేటట్టు మధ్యలో ఒక్కసార్లు నీళ్లు వేస్తే రెండిట్లకి కూడా అందుతాయి అన్నమాట నీళ్లు సో దానికోసం ఇది తెప్పించాను బాగున్నాయి కదా చాలా ఈజీ అవుతుంది పని సో తీసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ నెక్స్ట్ ఇది ఇదైతే ఎంత హైట్ కావాలంటే అంత హైట్ వస్తుందండి సో ఇది కొమ్మలు కట్ చేసుకోవడానికి మొన్న ఒకసారి చూపించాను కదా అక్కడ చిల్ల చెట్లు వచ్చినాయి అనేసి ఆ చిల్ల చెట్లు మన దోటి కట్టెతో కట్ చేస్తే కట్ అవ్వలేదు అంటే రాలేదు అంత షార్ప్గా రాలేదు సో మనం లోపలికి వెళ్ళలేని ప్లేసెస్లో కూడా దీన్ని పంపించి ఇంచక్క కట్ చేయొచ్చు అన్నమాట సో నేను ఇలాగే ఆయన్ని అడిగాను నాకు మాకు పొలం ఉంది ఇలాగా ఫెన్సింగ్ దగ్గర చిల్ల చెట్లు ఉన్నాయి సార్ దాంట్లో లోపలికి మేము వెళ్ళలేం కదా దాంట్లోకి పెట్టి కట్ చేసుకోవడానికి కానీ కట్టర్ లాంటిది ఇలా కట్ చేసుకునేది కానీ ఇలాంటిది కానీ ఉందా అంటే ఇది ఉందన్నారు అది ఉందన్నారు సో నేనైతే ఇది తెప్పించాను అనమాట అక్కడ ఉంది అత్తయ్య అది పైపు చుట్టేటప్పుడు అడ్డం వస్తుంది అది ముందుకల్లా వచ్చేసింది దాన్ని ఇప్పుడు కట్ చేద్దాం రండి చిల్ల చెట్టుని కట్ చేద్దాం చెప్పులు వేసుకో ఇదన్నమాట చిన్న చెట్టు ఇట్లాగా ముందుకు వచ్చేస్తుంది సో దీని కోద్దాం పోయి గట్టిగా లాగేస్తున్నాను అసలు ఈ కొమ్మ చూసారా ఎంత పెద్ద ఒక్క సెకనే మీరు చూసారా మీరు సరిగ్గా అబ్జర్వ్ చేయలేను మళ్ళీ కోస్తానండి అయ్యా లాగాలంటే కష్టం దీంతో లాగేచ్చా సరే ఎంత పెద్ద కొమ్మ జస్ట్ ఏదో మనం టమాటా కోసుకున్నంత ఈజీగా కట్ అయిపోయింది అసలు ఇదైతే భలే కట్ అయింది ఇంత లావు కర్రండి ఎంత ఈజీగా కట్ అయిపోయిందో నాకైతే అన్నీ కోసేద్దాం అనిపించింది ఎండగా ఉంది కానీ లేకపోతే మొత్తం కోసేసేదాన్ని ఇది కట్ చేస్తాను అనిపిస్తుందా ఒక నిమిషం అన్న అవుతుంది అసలు ఎక్కువ బలం కూడా పెట్టాల్సిన అవసరం లేదు అయ్యో 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 అసలు ఎంత బాగా తెగుతుందంటే ఇది కూడా కోద్దాము అసలు నాకు ఇంకెక్కడ చెట్లు ఉన్నాయో అన్నీ చూసేసి అన్నీ కూడా కట్ చేసేద్దాం అనిపిస్తుంది అంత బాగా తెగుతుంది అత్తయ్యకి చెప్పు అత్తయ్య ఒకసారి రండి అత్తయ్య రండి అత్తయ్య ఒక్కసారి అత్తయ్య ఇందాక నుంచి ఇవి పని చేస్తాయి అమ్మా దోటికర్ర ఉంది కదా దోటికర్రతో వస్తుంది కదా ఇంతది ఎందుకమ్మా అనేసి అన్నారు ఇప్పుడు చూపిద్దాం అత్తయ్య వస్తున్నారు అత్తయ్య ఇటురండి అత్తయ్య అసలు ఇదిగో తెగొట్టింది అట్ట వేస్తారు కానీ ఇటురండి అసలు అది చూసారు ఎంత బాధ అయిందో ఇప్పుడు నేను తెంపుతాను చూడండి ఇది తెంపేదా
కొన్ని ఉంటే తొందరగా అయిపోతాయి బాగానే తెలుస్తుంది. అయ్యో ఇందాక ఇంకా బాధ ఎగింది అతి. వాళ్ళు పట్టుకోవాలి అది ఇలా పట్టుకోవాలా ఇటు ఇటు వచ్చి ఇట్లా భలే దిగుతుందా తీయా రంపం. ఇప్పుడు దూరం నేను బ్యాండ్ షర్ట్లు అని కోసుకోవచ్చు కదయ్యా ఈ కర్రలమిట ఉంటాయి కదా బ్యాండ్ షర్ట్లు అంటే అన్ని కోసుకోవచ్చు చూపిస్తాను. అసలు అన్ని కోసేద్దాం అనిపిస్తుంది అత్తయ్య ఎండగా ఉంది కానీ నిజంగా చాలా బాగా నచ్చేసినాయండి. ఎంత ఎగ్జైట్ అయిపోయానో కదా. అంటే అవి అంత షార్ప్గా అంత ఈజీగా వర్క్ అవుతున్నాయి అన్నమాట. ఇంతకుముందు చాలాసార్లు నేను చెప్పాను ఆ చిల్ల చెట్టు కొట్టేయండి అని. నేను కొట్టాను కానీ అదే దోటి తెరతో లాగాను కానీ నాకు రాలేదు అది. సో ఇప్పుడు అంత అవసరం లేదనమాట. నేనే నాకు నచ్చినవన్నీ కూడా ఇంచక్క తీసుకెళ్ళి టకటక అసలు నిజంగా టమాటా కోసినంత ఈజీగా కట్ అయిపోయింది అనమాట. ఈసారి అమ్మకి ఆల్రెడీ పెట్టేశాను. ఆ తర్వాత స్ప్రేయర్ వచ్చిన తర్వాత స్ప్రేయర్ కూడా అది కూడా పెట్టిన తర్వాత అది వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి. నిజంగా చాలా బాగా నచ్చేసినాయి నాకైతే. మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే కింద నెంబర్ ఇస్తాను. అసలు నిర్భయంతరంగా నాలాగా ఏమీ డౌట్ పడాల్సిన అవసరం లేదు. 100% నేను అవి అన్నీ పట్టుకున్నాను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. చక్కగా తెప్పించేసుకోవచ్చు అన్నీ. కేజీ అయ్యి ఉంటుంది తర్వాత పచ్చడి అంతా కూడా జాడీలోకి ఎత్తేస్తున్నానండి. సో చాలా చాలా టేస్ట్గా అనిపించింది. అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. వేసినవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి. మీకు ఇంకా ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా తెలియాలి అంటే చెప్పాను కదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదొకసారి చెక్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇలాగా పచ్చడి అంతా పెట్టేసుకున్న తర్వాత చక్క అన్నంలో వేసుకొని కలుపుకొని తిన్నాము. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ తర్వాత మునక్కాయలన్నీ ఉషా ఏం చేసిందా అనుకుంటున్నారా? మునక్కాయలన్నీ కూడా ముద్దపాడులో అందరికీ ఇచ్చేసామండి. కొన్ని అయితే ఇంటికి తీసుకొచ్చాము. ఈయన పోయినసారి కొంతమంది సార్స్కే ఇచ్చారు. ఇంకొంతమంది ఉన్నారంటేను వాళ్ళ కోసమని కొన్ని తీసుకొచ్చి మిగతావన్నీ కూడా ముద్దపాడులో ఇచ్చేసాం. పొలంలో ఏం తిన్నా బాగానే ఉంటుందండి. అందులోని పచ్చడి తింటే ఇంకా బాగుంటుంది. అందులోని ఇంత పని చేసిన తర్వాత తింటే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ ఉదయం వచ్చేటప్పుడు డ్రై ఫ్రూట్స్ ఒకటి అంటే రాత్రి నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఒకటి రాజా ఒకటి ఈ రెండే తాగొచ్చాము. అండ్ ఆల్మోస్ట్ మేము బోన్ చేసేసరికి నీళ్ళన్నీ పట్టి ఇవన్నీ చేసేసరికి 10:30 ఎంతో అయింది. ఆ టైంలో ఈ తయారు చేసిన పచ్చడి వేసుకొని తింటుంటే అబ్బబ్బబ్బబ్బా అమృతం అంటే అమృతం. నిజంగా కూరల కన్నా కూడా పచ్చళ్ళు పొలంలోని పచ్చళ్ళతో తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కారంగా స్పైసీగా అసలు భలే రుచిగా అనిపించింది. ఉదయం నుంచి పనిచేస్తున్నాం కాబట్టి సూపర్గా ఉంది. అత్తయ్య ఇంటి దగ్గర తినేసి వచ్చారంటండి. అందుకనేసి అత్తయ్య అయితే తినలేదు. నేను పెట్టిన 2 ముద్దలు మాత్రమే తిన్నారు. ఇంకా తినలేదు. మేమైతే తిన్నాము పచ్చడితో తిని. ఇంచక్క ఇంటి దగ్గర నుంచి గడ్డ పెరుగు తీసుకొచ్చాను. ఆ గడ్డ పెరుగు వేసుకొని తిన్నాము. అసలు భలే ఉంది. ఇంక ఇట్లాగా పని చేసిన తర్వాత ఇట్లా పొలంలో పచ్చడి వేసుకొని ఇట్లా గడ్డ పెరుగు వేసుకొని తిన్న తర్వాత ఇంటికి వెళ్ళి కాసేపు అలా రెస్ట్ తీసుకుంటే ఉంటుంది చూడండి. అసలు చాలా హాయిగా ఉంటుంది. కాకపోతే బాగా ఎండ అనిపించిందండి. విపరీతంగా ఉంది ఎండ. సో ఇది నిన్నటి ఆదివారం నిన్నే తీసిన వ్లాగ్ అనమాట. నిన్న ఎంత ఎండలు ఉన్నాయో మీ అందరికీ తెలుసు కదా. చాలా ఎండగా ఉంది. ఇన్ని కాయలు మళ్ళీ కాస్తాయో కాయో అనేసి ఒక ఫోటో తీయించుకుందాం అనేసి అవన్నీ ఎత్తగలనా లేదా అనేసి ట్రై చేస్తున్నాను అనమాట. ఎన్ని కాయలు ఊర్లో అందరికీ పంచి పెడతాం అత్తయ్య.